శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఈ శని యొక్క గమనం ఏదైతే ఉందో జనవరి 25 తర్వాత ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో దానిలో వచ్చే ఫలితాలు ఏంటనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ మిథున రాశి వారికి ఇది అష్టమ స్థానం అయింది. అష్టమ స్థానం అయినప్పటికీ శని ద్వితీయోగకారులు మిథున రాశి వారికి. అష్టమాధిపతి అష్టమ స్థానం పనులు అదొక రాజయోగం, మన దాంట్లో ఆల్రెడీ శాస్త్రం చెప్తున్నమాట. అంచేత ఇక్కడ రావడం ఆరోగ్యం కుదురుపడ్డము, అనారోగ్యం ఏదైనా ఉంటే చిన్న చిన్నది పోవడము, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం, మళ్ళీ రీగెయిన్ అవ్వడం, సక్సెస్ అవ్వడము, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి కనబడుతున్నమాట. స్పెషల్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నమాట. చిన్న చిన్న ఏమైనా పాత పెండింగ్స్ ఏమంటే అవన్నీ కంప్లీట్ చేసుకోవడము, అలాగే ఏమైనా మెడికల్ టెస్ట్లు ఏవో పెండింగ్లు ఉండిపోయింటే రికవర్ చేయడం. సో చాలామంది అనుకుంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడము, ఇలాగా ఎన్నో రకాలుగా శని ఉండేది శరీరంలో ఎగ్జిట్ పార్ట్లో ఉంటాడు, అంటే నాభి కింద భాగంలో ఉంటాడు అన్నమాట. ఎగ్జిటే యూరినరీ ఇన్ఫెక్షన్, మోషనల్ ఇన్ఫెక్షన్, తన ఇండైజెషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, హార్ట్కి వెళ్ళే వాల్వ్స్లో ఉన్న బ్లాక్ స్పాట్స్, ఇలా వేరియస్ ప్లేసెస్లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తే, వాడు అష్టమ స్థానంలో బలంగా ఉన్నాడు కాబట్టి, యోగించే స్థితిలో ఉన్నాడు కాబట్టి దోషాన్ని నివృత్తి చేసి యోగంలో కూర్చోబెడతాడు అన్నమాట. అదే నీచం ఉన్నాడు అనుకోండి, అష్టమ స్థానం నీచ స్థానం అయిపోయినాకోండి, అప్పుడు మనకు పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేసి మనకి ఇంకా రోగాన్ని పెంచేటట్టుగా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ వేరేజ్ ఇక్కడ అష్టమాధిపతి అష్టమ స్థానం అంటే ఒక మంచి యోగమే కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గా అది సక్సెస్ఫుల్ చేస్తాడు. వీళ్ళు ఇక్కడ ఏంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినప్పటికీ గురువు యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి ఉంది కాబట్టి, గురువు యొక్క సప్తమ దృష్టి కూడా పడింది కాబట్టి డెఫినెట్గా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆ ఫీల్డ్లో హైయెస్ట్ పీక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, అమ్మవారి చండీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మా అమ్మవారి యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, ఈ మూడింటి అనుగ్రహం వల్ల సంవత్సరం అంతా బాగుంటుంది, రాజ్య మార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.